జగన్ ప్రజాహిత పాలనకు దైవానుగ్రహం కూడా తోడే జలాశయాలు కలకల్లాడుతున్నాయి అన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మూలస్థానేశ్వర ఆలయంలో 12 వర్షాలకోసారి నిర్వహించే మహాకుంభాభిషేకంలో మంత్రి పాల్గొన్నారు. అమ్మవారి ఆలయ గోపురంపై శిఖర కలశాల స్థాపనలో మంత్రి నవరత్నాలను సమర్పించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్త మండలి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రముఖ ప్రతిష్టాచార్యులు యాగ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన కలిస జలాలతో కుంభాభిషేకాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం కుంభ జలాలను భక్తులపై చల్లి స్వామి ఆశీస్సులను అందించారు. అమ్మవారి దేవస్థానం కలిసాల ఏర్పాటు కలిసాలు చేసే కార్యక్రమం పునరుద్ధరించే కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే ప్రసిద్ధిగాంచిన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కుంభాభిషేకంలో పాల్గొనడం జరుగుతుంది. అందరికీ మంచి జరగాలి. నెల్లూరు నగర ప్రజలకి, రాష్ట్రానికంతా, మా ముఖ్యమంత్రి జగనన్నకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ శివుని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఆయనకి అన్ని రకాలుగా దుష్ట శక్తుల దగ్గర నుంచి, కుట్రల దగ్గర నుంచి ఆ భగవంతుడు ఆయన కాపాడి ఆయన ఇంకా మనోధైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిలో నడిపించేదానికి ఈరోజు ఆ భగవంతుని ఆశీస్సులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.